ముఖ్యంగా ఉంటారు. అది ముఖ్యంగా మంత్రుల పట్ల మంత్రులు చాలా మంది ప్రజలకు అందుబాటులో లేరు. వారు తమ యొక్క స్వప్రయోజనాల కోసమో లేకపోతే కేసీఆర్ గారి దగ్గర రబ్బర్ స్టాంప్ లాగే ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు ఎవరో ఒకరిద్దరు అయితే మంత్రులు అందరూ ఓడిపోతారని నేను భావిస్తున్నాను. ఒకరిద్దరు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకటి మీరు చూస్తున్నారు, పాడి కౌశిక్ రెడ్డి అక్కడ లీడ్లో ఉన్నాడు. ఆ నియోజకవర్గంలో ఛాలెంజ్ చేశాడు కదా ఆయన. అవునండి, ఆయన నేను ఓడిస్తే శోభయాత్ర గెలిస్తే శవయాత్ర అనే పద్ధతిలో మాట్లాడి ఎమోషనల్గా ఆయన వల విసిరాడు. అలాంటివి ఏమైనా పనిచేస్తాయంటారు అక్కడ? ఎమోషన్స్ వ్యవస్థలో పనిచేయవండి. ఎవరైతే కూల్గా ప్రజల యొక్క అభిమానాన్ని చూరుకుంటారో వారు ప్రజలు గౌరవిస్తారు. కానీ ఈ యొక్క ఆవేశపూరితమైనటువంటి మాటలు వారికి నష్టం చేకూరుస్తాయి కానీ లాభం ఉండదని చెప్పేసి నేను గాఢంగా నమ్ముతాను. మీరు ఒకటి చూడండి, ఆధిక్యతలో లీడ్స్ చూస్తే బీఆర్ఎస్ 39, కాంగ్రెస్ 60, బీజేపీ 10. అంటే మనం ఒకసారి నెంబర్స్ దగ్గరకు వద్దాం. బీఆర్ఎస్ ఎంత లేదన్నా ఒక 50 దాకా ఆధిక్యత చూపించే అవకాశం ఉంది, ఒక 10 బీజేపీ. ఏమన్నా బీఆర్ఎస్ బీజేపీ కోయలేషన్కి అవకాశం ఉందా? జస్ట్ నేను ఒక హైపోథెటికల్ క్వశ్చన్ నేను అనుకునేటటువంటి అంటే, ఎప్పుడైనా ప్రజలు మనము గత ఎన్నికల్లో కూడా రిజల్ట్స్ కనుక గమనించినట్లయితే వారు ఒకవైపు ఇచ్చారంటే ఒకవైపే ఉంటారండి. ఈ హంగులు అవి ఉండవు దీంట్లో. దాదాపుగా నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ కు క్లియర్ మెజార్టీ వస్తుంది. ఆ మెజార్టీ ఎంత అనేటటువంటిదే ఇప్పుడు మనకు ప్రశ్నగా మిగులుతుంది. అది కొందరేమో 60 అబవ్ ఖచ్చితంగా వస్తుంది, అది మినిమం, దాంట్లో డౌట్ లేదు. కానీ 80 అరౌండ్ 80 ఉంటుందని నేను భావిస్తున్నాను. చూస్తున్నాం మనం డాక్టర్ విద్యాసాగర్ గారు మొత్తానికి ఏంటంటే కాంగ్రెస్ ఓవరాల్ గా 63 స్థానాల్లో ముందంజలో ఉంది. బీఆర్ఎస్ 38 స్థానాలు. అలాగే కుత్బుల్లాపూర్ రెండో రౌండ్లో 10,000 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్, కూకట్పల్లిలో కూడా మాధవరం కృష్ణారావు రెండో రౌండ్లో 7,000 ఓట్ల ఆధిక్యం. సో మీ సమాజం గట్టిగా పనిచేసినట్టుంది. ఒకటండి, కూకట్పల్లి వరకే మాట్లాడుతున్నాను నేను. కూకట్పల్లి వరకు అంటే అది అందరూ ఉన్నారు, ఒక సామాజిక వర్గం ఓట్లతోనే ఒక క్యాండిడేట్ గెలవటం సాధ్యం. 40,000 ఓట్లు ఉన్నాయి సార్ మీవి. ఉన్నాయి, ఇంకా మిగిలిన బీసీలు కూడా బాగున్నారండి అక్కడ. అక్కడ బీసీలు సాలిడ్గా మీరు నిర్ణయం తీర్మానం చేసుకున్నారు అంటే మీరు చేయకపోవచ్చు కానీ సమాజం లోపల అంతర్గతంగా తీర్మానం చేసుకుని కాంగ్రెస్కే ఓటేద్దాం. కనీసం 80% పడి ఉంటాయి అందులో. 40,000 80 అంటే ఎంత అండి? ఒక 32,000, 30,000 వేసుకోండి. 30,000 పడ్డాయంటే మాధవరికి కేక్ వాక్, అది సాలిడ్ అది. సో చెప్పలేమండి, టఫ్ ఫైట్ ఉంది అక్కడ, చతుర్ముఖ పోటీ ఉన్నట్టు. అయినప్పటికీ 7,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు ఆయన. అంత తక్కువ కాదు, 7,000 స్మాల్ ఫిగర్ కాదు. కేసీఆర్ లాంటి వాళ్ళే 300-400లో ఉంటే ఆయన 7,000. తన్నీర్ హరీష్ రావు 4,500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మేము మొదటి నుంచి కూడా కూకట్పల్లి టఫ్ సీట్ గానే భావిస్తున్నామండి. మా కమ్యూనిటీ వాళ్ళు నిలబడినప్పుడు కూడా అది బీసీలు కూడా అధికంగా ఉన్నారు, వెల్మల డామినేషన్ కూడా ఉంది అక్కడ, అన్ని కులాల వారు ఉన్నటువంటిది. అక్కడ జనసేన అభ్యర్థి కూడా ఉన్నాడు కదా, ఈ ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయి అక్కడ. అదొకటి. తన్నీర్ హరీష్ రావు గారు అంటే ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయండి ఖచ్చితంగా. ఆ అవకాశాలను మనం కొట్టిపారేయలేము. ఆయన గెలుస్తాడనేటట్టు మొదటి నుంచి కూడా ఉన్నది. సో అంబర్పేట అండి రెండో రౌండ్లో 1916 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్. వాస్తవంగా ఇక్కడ కాంగ్రెస్ నుంచోబెట్టిన డాక్టర్ రోహిన్ రెడ్డి యంగ్ టర్క్, ఆయన మరి ప్రభావం చూపించలేకపోయారా? అంటే నియోజకవర్గానికి కొత్తగా వచ్చినాడు ఆయన, కొత్తగా వచ్చాడు. బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ ఇంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యే. అవును, అక్కడ కూడా సాధారణంగా ఏంటంటే బీజేపీ ప్రభావం కూడా ఉంటుంది, కిషన్ రెడ్డి గారి సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి. బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఏమన్నా ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంటే వాళ్ళ బలం సహజంగా పెరుగుతుంది. ఇంకా కొడంగల్ అండి మూడో రౌండ్ వచ్చేప్పటికి 4,398 ఓట్ల ఆధిక్యంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఊహించిందేనండి, కొడంగల్లో ఈసారి రేవంత్ రెడ్డి గారు గెలవటం తథ్యము. మెజారిటీ ఎంత అన్నదే అక్కడ ముఖ్యంగానే, గెలవటంలో ఎలాంటి అనుమానాలు లేవు, గెలవటం తథ్యం. పాలేరు భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థికి 3,000 ఓట్ల ఆధిక్యం. హైదరాబాద్ బీఆర్ఎస్ 7, బీజేపీ 4, ఎంఐఎం 3 లీడ్లో ఉంది. బీజేపీ 4 ఏంటండి, ఇదేదో అస్టానిషింగ్గా ఉంది. 2 అంటే మనం అనుకోవచ్చు, గోషామహలు రాజనగర్ అనుకుంటున్నాను. బట్ చార్మినార్ అంటే మొదటి 2 రౌండ్స్లో ఆవిడ మేఘారాణి అగర్వాల్ గారు 2,400 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 4 ఉంటే అంటారు హైదరాబాద్లో. నిజంగా అంత ప్రెజెన్స్ ఉందా బీజేపీకి? అది చార్మినార్ మాత్రం మీరు అన్నది అది సర్ప్రైజింగ్. అది ఏ ఏరియాలో ఓట్లు ఎక్కేసారో తెలియదు కానీ జనరల్ గా అక్కడ మెయిన్ సిటీ పత్తర్ ఘాట్, చత్రినాక అండ్ లాల్ దర్వాజా ఇక్కడ హిందూ సమాజం ఉంటుంది, అగర్వాల్ సమాజం. అలాగే వెనుకబడిన లోధ్ కులాలు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన హిందువులు వాళ్ళు సంఘటితంగా ఉన్నారు అక్కడ. వాళ్ళు ఆ ఓట్లు పడి ఉంటారు, ఆ ఏరియా కౌంట్ చేసి ఉంటారు. తర్వాత మిగిలిన ఏరియాలు కనుక చూసినట్టయితే బీజేపీ ప్రభావం ఇప్పుడు బీజేపీ మొదటి నుంచి కూడా సిటీలోనే బలంగా ఉందనేది ఒకటి ఉన్నది. రూరల్ ఏరియాలో లేదు, సిటీలో బలంగా ఉందని ఉన్నది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ మధ్య బీజేపీ బలం ఇంతకుముందు 6% ఓటింగ్ షేర్ ఉండేదండి, అది డబుల్ అయిందని నేను అనుకుంటున్నాను. 18.47 నుంచి 19.45% దాకా పెరిగిందని వివిధ సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ద్వారా మనకు అందుతున్న సమాచారం. అవును, అంటే 3 పెరిగింది, 6 నుంచి 3 పెరిగింది. అయితే ఒకటి నాకు అర్థం కావట్లేదు డాక్టర్ విద్యాసాగర్ గారు, అక్కడ ఏంటి పర్సంటేజ్ పెరిగింది, సీట్లు మాత్రం 3 నుంచి 6 చూపిస్తున్నాయి అన్ని సంస్థలు. లాజిక్ కొంచెం మిస్ అయినట్టున్నాయి కదా సర్వే చేసి.